అంతులేని కథ చిత్రంలోని చిన్న పాత్ర ద్వారా నటుడిగా అరంగేట్రం చేసి తన విచిత్రమైన హాస్యంతోనూ విలక్షణమైన మేనరిజంతోనూ ఆడియన్స్ ను అలరిస్తూ హాస్య నటుడిగా ఎదిగి మంచి పేర్ని సంపాదించుకున్న నటుడు శివాజీ రాజా. ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించే ఆయన పాత్రలో నుంచి ఫేవరెట్ 5 గురించి తెలుసుకుందాం. శివాజీరాజా పూర్తి పేరు గొట్టిముక్కల శివాజీరాజా. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర చిన్న పల్లెటూరులో జన్మించారు. తండ్రి పేరు గొట్టిముక్కల రామరాజు, తల్లి చంద్రావతి. శివాజీరాజా భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో డిగ్రీ చదువుకున్నారు. సినిమాలపై ఇంట్రెస్ట్ తో హైదరాబాద్ వచ్చి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరి యాక్టింగ్ నేర్చుకుని మొదటగా అంతులేని కథ సినిమాలో చిన్న వేషం వేశారు. అమ్మా, నువ్వు వెళ్ళి ఆటో ఓడికి 20 రూపాయలు ఇచ్చిరా. అదేంటి పన్ను, 100 రూపాయలు ఇచ్చి పంపించానుగా, 50 రూపాయలు ఖర్చైనా 50 రూపాయలు మిగలేదు కదరా నాన్న. మిగలేదు తల్లి, తొట్టి ప్రశ్నలు అడగొద్దు. కాలము చాలా విలువైనది. నువ్వు వెళ్ళి ఆటో ఓడికి డబ్బులు ఇచ్చిరా, తిరిగ్గా లెక్కలు చెప్తాను. నాన్న, కాఫీ తాగావా? పేపర్ చదువుకుంటున్నావా? అలా ఖాళీగా కూర్చోబోతే వెళ్ళి ఆటో ఓడికి డబ్బులు ఇవ్వచ్చుగా. ఇద్దరిని ఇమ్మంటావా? మీ అమ్మిస్తుందిలే గానీ ముందు నువ్వు లోనకి వెళ్ళు. నువ్వు అలా అన్నావంటే నేను ఇక్కడే కూర్చుంటా. ఇదిగో 2 పొట్లకాయలు, ఎందుకు అని అడగొచ్చు. 2 అనపకాయలు, ఎందుకు అని అడగొచ్చు. 1 కిలో బెండకాయలు, ఇదిగో 1 కిలో టమోటా, ఇదిగో 1 కిలో ఉల్లిపాయలు, 2 కట్ల గోంగూర, 2 కట్ల పచ్చల కూర. వచ్చే ఆదివారం వరకు నువ్వు కూరగాయల కోసం ఎత్తుకోలేదు, నేను రైతు బజార్కి వెళ్ళక్కర్లేదు. అది కాదు పన్ను, నేను ఒక్కొక్కటి 1/2 కిలో తీసుకురమ్మంటే నువ్వు ప్రతిది ఒక్కొక్క కిలో తీసుకొచ్చావేంటి నాన్న? ఓచు పిచ్చి తల్లి, నీకు ఆలోచన లేదు, కాలము విలువ తెలీదు. నువ్వన్నీ 1/2 కిలో తెమ్మంటే నేను 1 కిలో ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఇదిగో వీటిలో పుచ్చులు పోగా మనకి మిగిలేది 1/2 కిలోనే కదా. అదే అనమాట. హాస్య సన్నివేశాన్ని వీక్షిస్తే మనసుకు హాయి కలుగుతుంది, తను ఉత్సాహం పొందుతుంది, ఆనందం తాండవిస్తుంది, మనకు అచేతనంగా నవ్వు పెలుబుకి వస్తుంది. సినిమా వీక్షించిన ప్రతి ప్రేక్షకుడికి గిలిగింతలు పెట్టి వారిని కడుపుబ్బా నవ్వించే కమెడియన్స్ మన చిత్రసీమలో ఎంతో మంది ఉన్నారు. వారిలో శివాజీ రాజా ఒకరు. విచిత్రమైన మేనరిజంతో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయడంలో ఆయనకు ఆయనే సాటి. పుట్టినరోజు నాడు పొద్దున్న ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈయన? ఏమాట్లాడుతున్నాడు? ఓ నాయన, ఇటు చూస్తే బాంబు వాయించేస్తుంది. ఈయన ముదురు, పైగా నేను చెడగొట్టానంటారు. ఎవరన్నా అందావు అంటే తాతయ్య గారు పేరు పెట్టారు. పేరు పెట్టి పిలవకూడదు, అరే తురే అనకూడదు. అలాంటి ఇంట్లో వాళ్ళందరూ వచ్చి వాయించేస్తారు. ఈయన కనిపించడు, నాకేమో ఒకటే టెన్షన్, చంపుకు తినేస్తున్నాడు ఈయన. అయ్యో, ఎవరే పొద్దున్న ఎక్కడికి వెళ్ళారు? ఇంటి పడకండమ్మా, ఏదో ఇప్పుడే పెళ్ళైనట్టు. అయ్యా, ఇదేంటది? మరి నువ్వేంటమ్మా? నొక్కేయండి, పులికట్టే. థ్యాంక్స్ అమ్మా. విన్న విషయాల్ని, చూసిన సంఘటనల్ని అప్పటికప్పుడే మర్చిపోయే వ్యక్తిగా శివాజీ రాజా నటన కడుపుబ్బా నవ్విస్తుంది. ఏంటి బర్త్డే కేక్? ఈ రోజు నా బర్త్డే అని మీకు ముందే తెలుసా? ఎన్ని తెలుసుకుంటే నువ్వు నా భార్యవయ్యావే. అక్షంతలు తీసుకుని ఆశీర్వదించండి. అయ్యో, అదేంటండి తల మీద వేసి అక్షంతలు నోట్లో వేసుకుంటున్నారా? జెత్తి మీద కిరీటంతో రావాల్సిన దానివి తోలు చెప్పులతో వచ్చావు. పండగ మీద ఎందుకు చెప్పు డిస్కషన్? అది అక్కడ పెట్టే పెట్టే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. సారీ నన్ను, సారీ డాని, సారీరా. అయ్యో, ఆయన కేక్ కట్ చేసిన తర్వాత కదా నేను పాట పాడాలి. ముందే పాడేశాను, అన్ని తప్పులే. చీచీ చీచి, దా జాగ్రత్తగా రా నాన్న, కట్టి తీసుకో. రెడీ, 1, 2, 3. మళ్ళీ తప్పు చేశాను. పీకలు కట్ చేయవలసిన కత్తితో కేకులు కట్ చేస్తే చండాలంగా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది. నోరు తెరవమ్మా, నోట్లో పెడతాను. సరేరా, సరే. అవును, నీ పుట్టినరోజని మీ నాన్నకి తెలుసా? తెలుసు తెలుసు, నీ పుట్టినరోజని తెలుసు. కానీ మన ఇద్దరికి బట్టలు పంపించాలని తెలీదు. నీకు గిఫ్ట్ గా 1 కిలో బంగారం పంపించాలని తెలీదు. నాకు సంచి నిండా డబ్బులు పంపించాలని తెలీదు. వాడికి డబ్బు మాత్రం పెరిగింది, బుద్ధి మాత్రం పెరగలేదు. లేదు, ఆహా, కారుహారను
మహారాజశ్రీ మా మామగారి కారు హారన్. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ లా ఎంత కమ్మగా ఉంది. లల్లు లల్లు త్వరగా పదలే, మీ నాన్న మనకి గిఫ్ట్ పంపించట్లేడు. నాన్నగారు మీ బర్త్డేకి బహుమానం ఇచ్చామన్నారమ్మా. ఈ గోల్డ్ కార్ లో పంపించి మిగతా ఎన్ని లారీలో పంపిస్తున్నాడా? లేదండి, ఇది ఒక్కటే. ఒక్కటే పంపించాడు. ఇదేంటి కదులుతోంది? కారు బాంబు టైప్ లో మీ బాబు ఏమన్నా పార్చిల్ బాంబు పంపాడా? ఇప్పు ఇప్పు కుక్క పిల్ల. ఓ వెరైటీగా ఉంటుందని నీ బాబు స్మగ్లర్ టైప్ లోని దీని పక్కన బంగారం పంపించుంటాడే. ఆ నటనకు ఆయన చెప్పే వెరైటీ డైలాగ్స్ కూడా తోడైతే ఆ పాత్ర ఆడియన్స్ ను మంత్రముగ్ధుల్ని గావిస్తుంది. ఆ పాత్రని మాత్రమే కాదు, ఏ క్యారెక్టర్ నైనా తనదైన శైలిలో పోషించి మెప్పించగల విలక్షణ నటుడు ఆయన. ఇక్కడ పేకాడేశారంట్రా, మా నాన్న మీకోసం బయట అన్ని ఏర్పాట్లు చేశాడు. లగన్ ఏ లగన్, సత్యం మీ మామ 10 ఎకరాలు ఇచ్చాడురా? ఇచ్చాడో సచ్చాడు నేను చెప్తాను. లగన్ రా, బయట దోమలు పడుతుంది, నేను ఎక్కడే పడుకుంటారా? ఆ ట్రైనోడు నా సూట్ కేసు పంపించారా? ఒరే ఆ సూట్ కేసు బదులు నా సూట్ కేసు పట్టుకోండి. రై రై కూల్ రా, నన్ను అర్థం చేసుకోండి రా. ఇది నీ వైఫ్ అనుకో, ఫస్ట్ నైట్ లో ముద్ద ఎలా పడతారా? బాబా నీ కాలు పట్టుకుంటారా? అమ్మ వేస్తారా? ప్లీజ్ రా, వెళ్ళిపోవాలి. మరి మాకేస్తాం? మీకు రేపటి పెద్ద పెద్ద పాటలు పెద్ద పాటలు. శివాజీ రాజా కేవలం హాస్య నటుడిగానే కాదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అనేక పాత్రల్ని అద్భుతంగా పోషించి మెప్పించారు. ఈ చాపల కృష్ణ వాడమ్మా చాలా కేసులు ఉన్నాడు. కేసులు అయితే చాలా ఉన్నాయండి, సాక్ష్యాలే లేవు. అబ్బా అంత పవర్ఫుల్? పవర్ఫుల్లేనండి. అసలు ఇంతకీ వాడి కథ ఏంటమ్మా? చాలా నీచమైన కదండి. ఆడి ఫ్లాష్ బ్యాక్ లో నాటుపడ వ్యక్తి చేపలు పట్టాన్ని సముద్రం మీదకి వెళ్ళేవాడు. వస్త స్టేబుల్ దగ్గరికి వెళ్లి వాచీలు విస్కీలు స్మగ్లింగ్ చేయడం మొదలెట్టాడు. అది కాస్త డెవలప్ అయ్యి డ్రగ్స్ బంగారం వరకు పాకింది. దాంతో బోళ్ళంత డబ్బులు సంపాదించాడు. డబ్బులు రాగానే జనం పోగడిపోయారు. వాళ్ళని చూడగానే ఇటు ఫోన్ వచ్చేసింది, పాలిటిక్స్ గుర్తొచ్చేసింది. ఏదో విధంగా ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీలో కూర్చుని అధ్యక్ష అని పిలవాలని లైఫ్ అంబిషన్ అటండి. అదండి ఊర్లో వాళ్ళ కర్మ. తల్లిదండ్రులపై ప్రేమ చూపకుండా వారి ఆస్తిని కాజేసి వారిని బయటకు గెంటేసే దయలేని కొడుకుల్లో ఒకడిగా ఆయన నటన ఆడియన్స్ ను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. నటుడిగా శివాజీ రాజాలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది. ముసలాడివి నీకే తావేసుకుంటే గుర్రాల్లో మాకింటుంటది. ఎరగబడి కొట్టే తత్సవ నాగం. అత్యంతగా బయట చెప్పవలేదు. అందుకా మమ్మల్ని తీర్థయాత్రి? లేకపోతే తీర్థయాత్రలకు వెళ్ళి పుట్టాడు పుణ్యం మూట కట్టుకొస్తారానా? అదే ఏంటి మా ఇల్లు మా ఇల్లు అంటున్నారు? ఈ ఇల్లు మాకు రాసిచ్చినట్టు ఆయన ఎప్పుడో సంతకం పెట్టాడు. ఇప్పుడే మర్చిపోయావా? ఆ రోజు యాత్రలకు వెళ్ళేటప్పుడు రాసావు, గుర్తు తెచ్చుకో. అవినీతి పరుల కొమ్ము కాసే ఇన్స్పెక్టర్ గా, దేశభక్తిని నర నరాల్లోనూ జీర్ణించుకున్న సైనికుడిగా శివాజీ రాజా నటన ప్రేక్షకుల ప్రశంసల్ని అందుకుంది. ఆ పాత్రల్లో ఆయన నటించారు అనే కంటే జీవించారని చెప్పొచ్చు. ఎంత చెప్పాడు?
ఫేవరెట్ ఫైవ్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. సముద్రం, ఖడ్గం సినిమాల్లో అద్భుత నటన ద్వారా ఆడియన్స్ ను ఆకట్టుకుని మంచి పేరు సంపాదించుకున్నారు శివాజీరాజా. కామెడీనే కాకుండా సీరియస్ యాక్టింగ్ ను కూడా చక్కగా పోషించగల నటుడుగా పేరు పొందారాయన. మురారి, ప్రేమంటే ఇదేరా, పెళ్లి సందడి వంటి చిత్రాల్లో నటుడుగా అలరించిన శివాజీరాజా ముగుడ్స్ పెళ్లాంచ్ వంటి సినిమాలలో హీరోగా నటించి అందరినీ మెప్పించారు. శ్రీ ఉమా చండీ గౌరీ శంకర్ గదాయన్ మహా లక్ష్మీ కటాక్షాయన్ మహా శ్రీ అష్టలక్ష్మి వైభవాయన్ మహా శ్రీ రాజా శ్రీ విలాస్ కాశీ క్లబ్ ఆయన మహా ఆహా ఉండం మా బొట్టు పెడతా ఆయన మహా అరే ముందు డబ్బులు చదివించుకోండి ఆయన మహా ఓం లక్ష్మీ శాంతి ఆయన మహా ఓం తొమ్మో కది తోకొకటి ఆయన మహా ఓం జూల కటాయన మహా ఓం జంత్రమంత్రాయన మహా ఓం మంత్ర జంత్రాయన మహా యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు విగ్రహం కదులుతుందేంటి నీ మొహం విగ్రహం కదలేడురా పెళ్ళి పిల్లలు ఎవరితోనే లౌగ్యమాడేవా కదలి వచ్చిన కనకదుర్గ ఆయన మహా కనకదుర్గ కదిలి రావడం ఏంటి ఆయన మహా నేను నిజం చెప్తే నంబర్ ఆయన మహా ఆ నిజం ఏదో మీ అమ్మగారు చెప్పించారు మహా అమ్మమ్మ మాట్లాడరా ఆయన మహా కావాలంటే దీవిస్తుంది ఆయన మహా అయితే త్వరగా దీవించమని చెప్పు ఆయన మహా అయ్య బాబాయ్ ఆయన పాపం చాలా కంగారు పడుతున్నారు త్వరగా దీవించండి ఆయన మహా అయ్య బాబాయ్ ఇంత గొప్ప దేవతను నేను కూడా కొంత పూజించుకుంటాయమా ఓం కోటి ఆయమా ఓం దొంగ పోలీస్ ఆయమా ఇతరు తోడు దొంగలు ఆయమా తప్పకుట దొంగల ముఠ ఆయమా పూజ అయిపోయింది క్లోజ్ క్లోజ్ త్వరగా ఏరు ఇక్కడ ఎవరు లేరు వెళ్ళారు ఎవరు లేరు తీయమంటుంటే అయ్యా బాబోయ్ తీయా అయ్యా బాబోయ్ బాబోయ్ ఎంత కోసం నువ్వా ఎరా వాచీలు ఉంగరాలి ఆమ్యాం ఆమ్యాం. ఆ పాత్రల ద్వారా తాను కేవలం కామెడీని మాత్రమే కాదు సీరియస్ యాక్టింగ్ ని కూడా జనరంజకంగా పోషించగలనని ఆయన నిరూపించుకున్నారు. పోస్ట్ మార్టం అని అంటే అంటే ఏం లేదన్నయ్యా సొరసాపని కొయ్యం సిర సర 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 నిలువుగా చీరితే అది మింగేసి బయటపడిపోతాయి కదా అలాగే ఇన్స్పెక్టర్ మోడీని కూడా సప్ప 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 అయిపోయావు ఇప్పుడు ఆ శవాన్ని పోస్ట్ మార్టం చేస్తే ఆ బాడీలో నేను కాల్చిన బుల్లెట్లు దొరుకుతాయి ఆ బుల్లెట్ల మీద నెంబర్లు ఉంటారా అవి చూస్తే నేను ఇస్తే దొరికిపోతాను అయిపోయావు అందరూ దొరికిపోయావు. ఫ్రెండ్ గా, అన్నగా, భర్తగా, కొడుకుగా, పోలీస్ ఆఫీసర్ గా అనేక సినిమాల్లో తన చక్కని నటనతో ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించిన శివాజీరాజా పలు చిత్రాల్లో హీరోగా కూడా నటించి అందరినీ అలరించారు. పూవే పూయకపోతే అది పూల మొక్క అవుతుందా మనకే పుట్టకపోతే మనసే తానవుతుందా మామి చిగురు కానరాక కోయిలమ్మ మూగవతే వసంతమవుతుందా మామి చిగురు కానరాక కోయిలమ్మ మూగవతే వసంతమవుతుందా ప్రేమమై కంకమ్మకపోతే విరహ వేదన తెలియకపోతే హీరోగా అయినా కమెడియన్ గా అయినా ప్రేక్షకులకు తన హాస్యంతో గిలిగింతలు పెట్టడమే ఆయనకు తెలిసిన విద్య. అబ్బా స్టార్లింగ్ బెల్ ఒకసారి కొట్టే చాలు సార్ తలుపు తీసే వరకు కొట్టక్కర్లేదు సార్ మీరు బాను గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి కదా సార్ ప్లీజ్ సార్ రండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ వెల్కమ్ సార్ ప్లీజ్ కూర్చోండి సార్ ఏం సార్ ఎలా వచ్చారు నువ్వు కూర్చో బాబు అలాగే సార్ కూర్చోండి సార్ ఏం లేదు నిన్నే వెతుక్కుంటూ వచ్చాను. నన్ను వెతుక్కుంటూ వచ్చే వాళ్ళు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారా సార్ ఈ మాట కనుక ఎవరన్నా విన్నారంటే మీరు ఎండి అయినా డౌట్ వస్తుంది అబ్బా ఎంత తుమ్మేసుకున్నాను నాకు ఆల్రెడీ డౌట్ వచ్చింది అమ్మాయి ఏంటి ఇలాంటి వాడిని సెలెక్ట్ చేసుకుందని ఏంటి సార్ నన్ను చూడగానే తలనొప్పి వచ్చిందా అలా తలపట్టు కూర్చున్నారు అబ్బే
అదే లేదు, నీకు ఉద్యోగం ఇద్దామని వచ్చాను. నాకు ఉద్యోగమా? టూ లేట్ సార్, నాకు ఆల్రెడీ ఉద్యోగం ఉంది, పిల్లం ఉంది, మా బాస్ ఇచ్చిన ఇల్లు ఉంది. అంటే నీకు పెళ్లి అయిపోయింది? అయిపోయిందండి. నా పిల్లలు దూరంగా దుబాయ్లో నర్సు ఉద్యోగం చేస్తానండి. అందుకే తోడు కోసం ఒక ఫ్రెండ్ రూమ్ లో పెట్టుకుని అడ్జస్ట్ అయిపోతున్నాను. అమ్మాయి ఏదో పొరపడినట్టుంది. సరే నేను వెళ్ళొస్తాను రాజు. రాజా ఒక నిమిషం సార్, మీరు రాజు కోసం వచ్చారా? రాజు ఎవరా వచ్చింది సార్? మీరా? నమస్కారం సార్. నమస్కారం. మీరేం సార్ ఎలా వచ్చారు? పిలిపిస్తే నేనే వచ్చాడుగా. కూర్చోండి. పర్లేదు బాబు, ఇప్పటిదాకా కూర్చునే లేచాను. అది సరే, రాదంటే నువ్వా? నేను ఆఫీస్కి ఇంటర్వ్యూకి వచ్చిన నువ్వేనా? అవును సార్, మీ అమ్మాయి గారే ఇంటర్వ్యూ చేశారు. ఐటీ కలరు బానే ఉన్నాయి, మార్కులు కూడా చాలా బాగుంది సార్. ఇప్పటి వరకు 20 ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యానండి. మీరు జాబ్ ఇస్తే ఇంటర్వ్యూలకు స్వస్తి చెప్పేసేసి బుద్ధిగా జాబ్ చేసుకుని బతికేస్తానండి. నువ్వు సార్, ఇందాక మీరు నాకు జాబ్ ఇస్తున్నారు కదా, నాకు వద్దు సార్. పాప మరికి ఇవ్వండి సార్. నేను వచ్చింది ఆయనకు ఉద్యోగం ఇవ్వటానికేనా అయ్యా? థ్యాంక్ యూ సార్. చూడు బాబు, ఉద్యోగం ఇచ్చే ముందు నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నాతో సారీ. తరతరాల చిన్నవాణి వారధిరా స్నేహం, నవతరాల పరిమళాల సారధిరా స్నేహం. స్నేహం ఒక వేదం, స్నేహం ఒక మోదం, స్నేహం ఒక ప్రాణం, స్నేహం ఒక ప్రణవం. స్నేహం ఒక వేదం, స్నేహం ఒక మోదం, స్నేహం ఒక ప్రాణం, స్నేహం ఒక ప్రణవం. తరతరాల జనవాహిని వారధిరా స్నేహం, నవతరాల పరిమళాల సారధిరా స్నేహం. నేటి ఫేవరెట్ ఫైవ్ లో హాస్య నటుడు శివాజీ రాజా సినీ లైఫ్ లోని విభిన్న కోణాల గురించి తెలుసుకున్నారు కదా. రేపటి ఫేవరెట్ ఫైవ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. యాంకర్స్ డ్రెస్ కర్టసీ.